మిత్రులారా, ఆధునిక సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఒకటి ప్రధాన సమస్య దేవుడు. ఎందుకంటే దేవుడి పేరు మీద మనుషులను కోతులను చేసి, అమాయకులను చూసి, మూఢనమ్మకాలను స్ప్రెడ్ చేసి అనేక విధాలుగా దోపిడీ చేస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా 5000 సంవత్సరాల నుంచి దేవుని పేరు మీద మనుషులను దోపిడీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, దేవుడు అనేవాడు ఎవరికి తెలియదు. రెండవది, దోపిడీ చేసేవాడికి అసలే తెలియదు. కాబట్టి దోపిడీ అనేది ఒక ధర్మం అయిపోయింది ఈ దేశంలో. ఒకట ధర్మం అయిపోయి దోచుకోవడమే ఒక నియమం అయిపోయింది. ఆ నియమం అయిపోయి ఏమైందంటే, దోపిడీ అనేది ఒక దొరతనం కూడా అయిపోయింది. అందువలన భారతదేశంలో ఎక్కడ పోయినా దొంగతనాలు, దోపిడీలు, మోసము, కపటం అనేది ఎక్కువైపోయినాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేవుడు ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుడు అనే పదము వేదాల్లో లేదు, ఉపనిషత్తులో లేదు, భగవద్గీతలో లేదు. లేనప్పుడు దీన్ని ఎందుకు వాడుతున్నారు? దీనికి ఒక కారణం ఉన్నది. దేవుడు అనే పదము కేవలం బైబిల్లో ఉన్నది. బైబిల్లో ఉండడం వల్ల భారతదేశము కాకుండా ఇతర దేశస్తులు అంటే పాశ్చాత్యులు ఆ దేవుని పేరుతోటి మోసం చేసి ప్రపంచాన్ని ఏలిండ్రు బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి ఇండియన్స్ కూడా ఏం చేసిండ్రంటే, బైబిల్లో ఉన్న పదాన్ని తీసుకొని వీళ్ళు వాడుకుంటూ ఒక్క దేవుడు కాదు, దాదాపుగా 33 కోట్ల దేవతలను సృష్టించారు. గల్లికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, వర్గానికి ఒక దేవుడు, ఇన్ని రకాల దేవుళ్ళను సృష్టించి ఆ దేవుళ్ళ పేరు మీద బాబులు వచ్చిండ్రు, పూజారులు వచ్చిండ్రు, గుడులు వచ్చినాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, దోపిడీని ప్రోత్సహిస్తున్నాయి. దాని ద్వారా దోపిడీ ఏమైపోయింది అంటే, ఇది ఒక దొరతనం అయిపోయింది. అంతేకాదు, దోపిడీ చేసేవాడు దొర అయిపోయాడు. కష్టపడేవాడు ఏమైపోయాడు? కష్టపడేవాడు ఏమైపోయాడు? కార్మికుడు అయిపోయాడు, అమాయకుడు అయిపోయాడు. ఎవడైతే దోపిడీ చేస్తుండో వాడు దొర అయిపోయాడు. ఈ కష్టపడేవాడు దొరకు దండం పెడుతున్నాడు, దోపిడీ చేసేవాడు ఏం చేస్తున్నాడు? కార్మికుడిని అణచివేస్తున్నాడు. కానీ వాస్తవానికి దేవుడు అనే పదము మన ధర్మ గ్రంథాల్లో ఎక్కడ కూడా లేదు. అందుకొరకు మన దగ్గర ఉన్న ఏంటి అని కరెక్ట్గా చూసినట్టయితే 2 పదాలు ఉన్నాయి. హిందూయిజంలో కానీ హిందూ ఆధ్యాత్మికంలో కానీ 2 పదాలు ఉన్నాయి. ఒక్కటి ఆత్మ, ఇంకొకటి పరమాత్మ. పరమాత్మ ఎవరు? పరమాత్మ ఎవరు అంటే నిరంకారుడు, ఆకారం లేనివాడు పరమాత్ముడు. ఆకారం ఉన్న వ్యక్తిలో ఏమున్నాడు? ఆకారం ఉన్న వ్యక్తిలో ఆత్మ ఉన్నది, దాన్ని మనం ప్రాణం కూడా అంటాం. అయితే ఆత్మ, పరమాత్మ ఈ రెండే ఉన్నాయి. అయితే ఈ రెండిట్లో ఆత్మ అంటే చాలామంది తెలియదు. దాదాపుగా 99% ఆత్మ అంటే తెలియదు. ఈ ఆత్మ అంటే తెలియని వాళ్ళకి పరమాత్మ కూడా తెలియదు. తెలియదు కాబట్టి సింపుల్గా దేవుడు అనే పదాన్ని వాడుతున్నారు, కానీ ఆత్మను, పరమాత్మ గురించి మాట్లాడుతారు. అందువలన ఈ దేవుడు అనే పదము వట్టి పదము, పనికిరాని పదము. ఉన్నాయి 2, అవి వాస్తవాలు. అవి అన్ని ధర్మగ్రంథాలు కూడా ఉన్నది. అది ఆత్మ, పరమాత్మ అనేది. మరి పరమాత్మ అంటే ఏంటిది? పరమాత్మ అంటే ఒక శక్తి. మనం ఏ పని చేస్తుంటామో ఆ పనికి
సహకరించేది, మన అభివృద్ధికి తోడ్పడేది పరమాత్మ. ఎట్లా తోడ్పడుతుంది? మనం శరీరం ఉంది, ఈ శరీరం ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ ఉందని మనకి ఎట్లా తెలుస్తుంది? ఈ శరీరానికి చావు ఉన్నది, పుట్టుక ఉన్నది. చస్తే శరీరంలో ఏముండదు, కాబట్టి ఆత్మ పోయింది అనుకుంటారు, ప్రాణం పోయింది అంటారు. బతికుంటప్పుడు ఏమనుకుంటారు? ఆత్మ ఉంది అనుకుంటారు. చావు పుట్టుక ఉన్నది కాబట్టి శరీరంలో ఆత్మ ఉన్నది. చావు పుట్టుక లేనివాడెవడు? పరమాత్ముడు. ఈ పరమాత్మని సంగతి తెలియకుండా, ఆత్మ సంగతి ఇది తెలియకుండా మనుషులు ఏం చేస్తున్నారు? దేవుని పట్టుకొని దేవుని పేరు మీద దోపిడీ చేస్తున్నారు. అందుకొరకు మన దేశంలోనే అనేక మంది సంతులు, ఉదాహరణకి గౌతమ బుద్ధుడు, మహావీరుడు, తర్వాత మన తెలుగుదేశంలో ఒకట వేమన్న, బ్రహ్మంగారు, కబీరు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వీళ్ళు ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళకి దేవుడు లేడని తెలుసు. కానీ వాళ్ళ ఫాలోవర్స్ ఏం చేస్తారు? దేవుడి గురించి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే ఫాలోవర్స్ అంతా బ్రహ్మణుడును పాటించేవారు. బ్రహ్మణుడు ఎవరు? గుడి పెట్టి, బొమ్మలు పెట్టి, ఆ బొమ్మ దగ్గర మనుషులను కూతులు చేసి పూజలు పునస్కారాలు చేసేవారు. పూజలు చేయడం వల్ల ఎవడు స్వర్గానికి పోలేదు ఇంతవరకు. తీర్థయాత్రలు చేసి ఎవడు స్వర్గానికి పోలేదు, పోని పుణ్యము రాలేదు. అయినా ఎందుకు చేస్తుండ్రు అంటే అది సింపుల్ ప్రాసెస్ అన్నట్టు. గుడికి పోతావు, ఒక కొబ్బరికాయ కొడతాం, తర్వాత ఒక ఊరుబద్దు పెడతాము, రెండు చేతులు దండం పెడతాము. నువ్వు దండం పెడుతుంటే వాడు చూస్తుంటా లేదా? నీకు తెలియదు, వాడికి తెలియదు. ఎందుకు? అది రాడని అందరికి తెలుసు. ఆ రాయికి దండం పెడితేంది, పేకుంటేంది. కానీ వీళ్ళ నమ్మకం ఏంటంటే అక్కడ దేవుడు ఉందని ఒకరు చెప్పిండ్రు, చెప్పారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? పాటిస్తారు. మరి జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎవరు ఎందుకు పాటించలేదు? బుద్ధుడు ఎప్పుడైనా దేవుడి గురించి మాట్లాడలేదు, మహావీరుడు మాట్లాడలేదు, కబీరు మాట్లాడలేదు, బ్రహ్మంగారు మాట్లాడలేదు, వేమన మాట్లాడలేదు. మన దగ్గర ఉన్నటువంటి ఏ జ్ఞాని కూడా దేవుడు ఇతను అని ఎక్కడ మాట్లాడలేదు. లేకుండా కూడా ఇన్ని గుడులు వస్తున్నాయి. ఎన్ని గుడులు ఉన్నాయి తెలుసా? మన దగ్గర బడుల కంటే ఎక్కువ గుడులు ఉన్నాయి, దుకాణాల కంటే ఎక్కువ గుడులు ఉన్నాయి. పూజారులు కేవలం వాటి మీద ఆధారపడి బతుకున్నారు. ఒక వర్గం మొత్తం దాని మీద ఆధారపడుతున్నారు, అంటే దోపిడి మీద ఆధారపడి బతుకున్నారు. అందుకొరకు ప్రజలు అర్థం చేసుకోండి, దేవుడు అనే పదము వట్టి పదము, పనికిరాని పదం. దేవుణ్ణి ఇంకొక విధంగా చెప్పాలంటే దీన్ని ఇంగ్లీష్లో గాడ్ అంటారు. గాడ్ అంటే మూడు అర్థాలు వస్తాయి. జి అంటే జనరేటర్, ఓ అంటే ఆర్గనైజర్, డి అంటే డిస్ట్రాయర్. అంటే ఈ విశ్వం లోపల మూడు రకాల చర్యలు జరుగుతున్నాయి. ఒకటి సృజన, జనరేషన్. మూడోది ఆర్గనైజేషన్, వ్యవస్థ నడుస్తుంది. మూడోది చచ్చిపోతున్నారు. ఈ మూడింటికి ఏదో కారణం ఉండదని ఆ మూడింటి కూడా త్రిమూర్తుల పేరు పెట్టారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని చెప్పేసి. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గొప్ప వాళ్ళు ఎవరు అంటే పరమాత్ముడు. అందువలన వాళ్ళు కూడా పరమాత్ముని మీదనే ఆధారపడతారు. ఎవరు? త్రిమూర్తులు. దేవుళ్ళు అని చెప్పేవాళ్ళు కూడా దేవుడి మీదనే ఆధారపడతారు, పరమాత్మ మీద ఆధారపడతారు. ఉదాహరణకు యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమంటాడు? నా తండ్రి అంటాడు, అంటే పరమాత్ముడు అని అర్థం. అల్లా కూడా, ప్రొఫెట్ మహమ్మద్ కూడా ఏమంటాడు? ఖుద్రత్ అంటాడు, అల్లా అంటాడు. అల్లా అంటే మన తెలుగులో బట్టి పరమాత్ముడు అని అర్థం. ఉర్దూలో బట్టి అల్లా, తెలుగులో పరమాత్ముడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో బట వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దేవుని పరమాత్ముడు అనే పేరును వేరుగా మాట్లాడి దేవుడని వాళ్ళు ప్రజలను దోపిడీ చేస్తున్నారు. కాబట్టి భారతదేశం బాగుపడాలంటే, ఈ గుడులు పోవాలి అంటే ఏం చేయాలంటే, దేవుడు అనే పదాన్ని వాడద్దు. ఉన్నయే రెండు, ఆత్మ పరమాత్మ.
ఈ రెండింటి గురించి మాట్లాడితే గుడులన్నీ ఏమైపోతాయి? జ్ఞాన ధ్యాన నిలయలైపోతాయి. అట్లా ధ్యాన నిలయలైపోతే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మనసు మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి విభేదాలు కూడా ఉండవు. ఈ గుడులు చేయబట్టి, ఈ దేవుడు చేయబట్టి, కులానికి ఒక దేవుడు పెట్టడం వల్ల ఏమైపోయింది, మనుషులు కూడా విభేదాలు ఎక్కువైపోయి మనుషులంతా పరిశాంత భక్తున్నారు. వాస్తవానికి మానవ జన్మ ఎలాంటిదంటే సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? పక్కు ఉన్నాడు మంచిగా ఉండాలి కదా. పక్క ఉన్నాడు పరిశ్రమ చేసిండు అనుకో, నేను మంచిగా ఉంటావా? ఒకవేళ పక్కలో ఉన్నాడు హిందువు లేదా ముస్లిము క్రిస్టియన్ అయిందనుకో, వాళ్ళ ముగ్గురు పడనే పడదు. పడనప్పుడు ఏమైపోతుంది? కొట్లాట అవుతుంది, ఉన్న ప్రశాంతత పోతుంది. ఈ కొట్లాట ఇళ్ళల్లో కాదు, ఉద్యోగాల్లో ఉంటాయి, దేవాలయాల్లో ఉంటాయి. ఈ మధ్య తిరుపతిలో ఒక పెద్ద గొడవ జరుగుతున్నది. ఏంటిది? క్రైస్తవులు పనిచేయకూడదు అని, హిందూ టెంపుల్స్లో క్రైస్తవులు పనిచేయదు అని. పనిచేయడానికి క్రైస్తవుడు ఏంది, హిందూ ఏంది, ముస్లిం ఏంది? పనిచేయడానికి కదా. మొక్కడానికంటే నువ్వు క్రిస్టియన్ కాబట్టి నా టెంపుల్కి రావద్దని చెప్పవచ్చు, కానీ పనిచేయడానికి ఎవరైనా ఒకటే కదా. అంటే రేపు ఏమైపోతుందంటే ఈ పని కాకుండా వేరే పనులకు కూడా అలాంటి విభేదాలు సృష్టించి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. అందువరకు మన దేశం బాగుపడాలంటే ఫస్ట్ చేయవలసింది ఏంటంటే దేవుడు అనే పదాన్ని నిర్మూలించాలి. ఉన్నటువంటి ఆత్మ పరమాత్మలు వాటిని గురించి అర్థం చేసుకున్న వాళ్ళు లేదా జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర పోయి నేర్చుకొని మనుషులు ఒక సహజ జీవనం గడిపినట్టయితే దేశం బాగుపడుతుంది, ప్రపంచం కూడా బాగుపడుతుంది. ఎందుకంటే మొత్తం ప్రపంచం దాని వెనుక ఉంది అనే విషయాలను తెలుపుతూ ముగిస్తున్నాను.